కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవ్వరు కూడా సమాజంలో ఎవ్వరు ఇబ్బంది పడదు, అందరినీ మన స్థాయిలో మనం ఆదుకోవాలి, అందరినీ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల సకలాంగుల వికలాంగుల వెబ్బి కాదు, అందరూ సమానమే, అందరూ సమాన స్థాయికి ఎదగాలి. ఇబ్బంది పడ్డ కష్టాలు ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మనం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఇవాళ మేడం చెప్పిన ఇంతకుముందు అంటే ఏ గారు ఇలా మహిళలకు సంబంధించి సఖ్య ద్వారా ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, ఇలా వాత్సల్య పథకం ద్వారా అన్ని రకాల ఇవాళ ఇస్తున్నవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈరోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ ఎక్విప్మెంట్స్ ఇవ్వండి కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మిమ్మల్ని ఆదుకోవడానికి మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవాళ మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తున్నది. పిల్లలకు కూడా అంగన్వాడీ పిల్లలు కూడా కోడి గుడు కానీ పాలు కానీ ఇవ్వడానికి కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఇస్తున్నది. ఇలా గర్భిణీతో మహిళలకు కానీ పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళు పైసలు లేక ఇబ్బంది పడి పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవాళ మీలాగా సమాజంలో ఇంకెవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే చింతగుడ్డ ఊహించి నేను ఇప్పుడే చింతగుడ్డ ఊహిస్తున్నా. ఇక్కడ వికసిత్ సంకల్ప యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కార్యక్రమాన్ని ప్రారంభించేది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇచ్చింది. మోడీ గారు పేదోడే, మనలెక్కనే పేదోడు కాబట్టి, పేదోళ కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు ఇవ్వడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి పేదోళ్ళు ఇబ్బంది పడదు, పేదోళ్ళ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూరుతలేని చెప్పి ఒక బాధతోని ఒక ఆవేదనతోని ఇలా వికసిత్ భారత్ పేరు వికసిత్ యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. చింతగుడ్డ పోతే చాలామంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, అరే మోడీ గారు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తుండా, ఇలా మాకు ఈ అవసరానికి ఉపయోగపడతలేవు, మాకు ఉపయోగపడే స్కీములు ఇవి మాత్రమే, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిదని చెప్పి చాలామంది ఇలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే లబ్ధిదారులు లబ్ధిదారులలో వాళ్ళందరూ న్యాయం చేస్తున్నాం, ఇంకా ఎవరికైతే అంతలేమో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటున్నాం మనం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్కీమ్ అని చూస్తాం, ఇవాళ చాలా 731 మందికి మనం అనేక రకాల పరికరాలు ఇస్తున్నాం మనం. ఎవరికైతే రాలేదో ఎవరు ఇబ్బంది పడదు, మళ్ళా దరఖాస్తులు తీసుకుంటున్నాం, మళ్ళా అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పడేసి అందరు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఏమి ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఇవ్వకుండా అందరికి ఇస్తాం. ఎందుకంటే ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో, కొంతమంది గతంలో దరఖాస్తు చేసుకున్నారు, కొంతమంది రాకపోవచ్చు, రానోళ్ళు ఎవ్వరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ 731 మందికి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మాత్రం పరికరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇవాళ ఇచ్చుకోబోతారు. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ దరఖాస్తులు చేయండి, మళ్ళా అతి త్వరలోనే మళ్ళీ సేమ్ కార్యక్రమాన్ని ఏర్పడేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా మాకు బ్యాటరీ సైకిల్ బ్యాటరీ రావాలి బ్యాటరీ కావాలి, ఎందుకంటే ఇలా బడ్జెట్ కానీ అన్నీ కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది అనో అధికారులు నిర్ణయించరు, దాని ఏం పైరోలు తావులేదు. దీనిలో నేను బండి సంజయ్ మనిషిన, లేకుంటే కమిషనర్ దగ్గరన, సరస్వతి మేడం దగ్గరన, స్వామి దగ్గర ఏం ఉండదు. న్యాయబద్ధంగా కొంతమందికి వస్తుంది, కొంతమంది వాళ్ళ కూడా అందరికి ఇవ్వడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పడేస్తాం. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వద్దని కాదు, అందరికి ఇస్తాం. అందరికి ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఇచ్చే బాధ్యత మేము తీసుకోవడం తప్పకుండా ఇస్తాం మేము. కాబట్టి ఇవాళ మోడీ గారు సంక్షేమ పథకం అందరికి అందాల ఉద్దేశంతోని ఇలా మోడీ గారు చేస్తున్నారు. ప్రతి స్కీమ్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా మాత్రమే ఇలా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం దివ్యాంగులకు సంబంధించి కాదు, ఇలా బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, టాయిలెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అని అంటున్నారు,
కోవిడ్ రాకుండా గతంలో మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిండు మోడీ గారు, 3 డోసుల వ్యాక్సిన్ ఇచ్చాడు. ఎక్కడ మన పైసలు గట్లే వ్యాక్సిన్ పైసలు కూడా ఇలా మోడీ గారే ఇస్తున్నారు. మన అన్ని పథకాలు ఏమైనా కూడా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, శ్మశాన వాటికలు కట్టిస్తున్నాం, రైతు వేదికలు కట్టిస్తున్నాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏది చూసినా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల అన్ని రకాల సదుపాయాలను సౌకర్యాలను కల్పించి పేదలను సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇలా చింత కూడా వేయడం, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. చాలామంది ఏమనుకున్నారు, ఏ జన్ధన్ అకౌంట్ 0 అకౌంట్ ఓపెన్ చేస్తే మాకు ఏమవుతుంది అన్నారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిపోయింది. ఏం చెప్పిందంటే, అరే పేదల కోసం ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 15 పైసలు మాత్రమే పేదలకు అందుతాయి, మిగతా పైసలు మాత్రం మధ్యలో తమ్కపోతారు అన్నారు. ఇవాళ జన్ధన్ 0 అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేరుగా పేదల అకౌంట్లోకి డబ్బులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా గ్యాస్ సబ్సిడీ వస్తుంది, 0 అకౌంట్ ఓపెన్ అందరూ కూడా డైరెక్ట్ నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే సబ్సిడీ పైసలు పడుతున్నాయి. ఇలా కిసాన్ సమ్మాన్ అనేది ఉన్నది, పైసలు చేతికిస్తున్నాం, చేతికిస్తే దళారులు సగం పైసలు చంపుతారు, నేరుగా రైతుల అకౌంట్లోకే పైసలు పోతున్నాయి. ఇట్లా బెనిఫిట్ లబ్ధిదారులకు అందరికీ నేరుగా న్యాయం చేయడానికి మనం ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కరీంనగర్ పార్లమెంట్లో నాకు తెలిసి దాదాపు 53,000 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ఇవాళ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ దాదాపు 100 కోట్లకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరినీ ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పేదరికం లేకుండా పేదలను ఆదుకునేటువంటి లక్ష్యంతోని ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుంటున్న సందర్భంలో దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 731 మందికి ఈరోజు మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. వాళ్ళందరూ కూడా మేము అందరికీ మళ్ళీ తిరిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ ఒకటి వాస్తవ విషయం చెప్పాలి, అధికారుల ముందు చెప్పొద్దో చెప్పరాదో తెలియదు కానీ మొన్నటి దానిక ఇటువంటి కార్యక్రమాలు పాపం అధికారులకు కూడా నిర్వహించాలనుకున్నారు, పాపం వాళ్ళకు కూడా సేవ చేయాలని ఆలోచన ఉండే. కానీ మాలాంటి వాళ్ళు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రాకూరు పాపం. వాళ్ళు వచ్చిరనుకో వాళ్ళ ప్రమోషన్ రావు, వాళ్ళ పోస్టింగ్ రావు, ఏం రావు. ప్రభుత్వం మారిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు స్వేచ్ఛ వచ్చింది. ఉద్యోగస్తులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఉద్యోగస్తులు అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇందులో స్వేచ్ఛ లేదు. ఇలా ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. కనీసం ప్రజాప్రతిలను ఇతర పార్టీకి సంబంధించిన ప్రజాప్రతి కలిసే అవకాశం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ అప్పులపాలైంది, అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది ఇప్పటివరకు కూడా. ఇవాళ అధికారులు స్వేచ్ఛగా పనిచేయడం ముందుకు వచ్చారు. ఇవాళ ప్రజల పక్క న్యాయం జరుగుతుంది. ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని 3 సార్లు పోస్ట్పోన్ చేశాను నేను. అధికారులు సహకరిద్దామని అధికారులకు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి, నువ్వు కార్యక్రమాన్ని చేయొద్దు, చేస్తాను అవుట్, నీ ప్రమోషన్ లేదు, లూప్ లైన్లో పెడతాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా అధికారం ఉన్నప్పుడు అధికారులను ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. వాళ్ళ విధులను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప గిరిగించి ఒక బాగా బార్డర్ గీసి ఇది దాటద్దు, మేము చెప్తేనే వేయాలి, మేము చెప్తేనే పోవాలంటే అభివృద్ధి సాధ్యం కాదు. పేదల బతుకులు నాశనం అవుతాయి, ప్రజలకు న్యాయం జరగదు, ప్రజా సమస్యలు వినే అవకాశం ఉండదు, ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి స్వేచ్ఛనిస్తే పని చేస్తారు వాళ్ళు. ఇలా స్వేచ్ఛ దొరికింది మీరు నమ్మరు. నేను ఏ కార్యక్రమాన్ని వినా కూడా ఇండోల అధికారులు నాతో మాట్లాడపోదురు, నేను ఫోన్ చేస్తే మాట్లాడపోదురు. ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, బండి సంజయ్ ఫోన్ చేస్తే మాట్లాడద్దు, బండి సంజయ్ చెప్పే పనులు చేయొద్దని పని. ఇప్పుడు ఏమైంది, ఇలా బయటికి వెళ్తే అధికారులు అందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు మాతో, మాతో మంచి మాట్లాడుతున్నారు, ప్రేమ అభిమానంతో మాట్లాడుతున్నారు. మేము కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ప్రజలు పడే బాధలు, ప్రజా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ధైర్యంగా వచ్చి ఆ సమస్యలు పరిష్కరించడం ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఇటువంటి స్వేచ్ఛ ఉండాలి తప్ప
బాడీలో మన నిర్బంధాల మధ్య మేము జీతాలు ఇస్తున్నాం, మా జీవులకైనా జీతాలు ఇస్తున్నాం, మేము చెప్పినట్టు చేయాలంటే అది అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది, ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ అధికారులు అందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు బయటికి వస్తే, స్వేచ్ఛగా బయటికి వస్తే మీ దమ్మేందో, మీరు ఏ విధంగా ప్రజా సేవ చేస్తారో మీరు నిరూపిస్తున్నారు మీరు. కాబట్టి అందరు కూడా ఉద్యోగస్తులకు, అధికారులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను.